పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి ఏటా 3,266 కోట్ల రూపాయల ఆదాయాన్ని అందిస్తున్న ట్రాన్స్పోర్టు రంగాన్ని ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందన్న రాష్ట్ర అధ్యక్షులు అంజిరెడ్డి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఫెడరేషన్ ఆఫ్ నేషనల్ పోస్టల్ ఆర్గనైజేషన్ అనుబంధ సంఘాల ద్వితీయ వార్షికోత్సవ సదస్సు. ప్రభుత్వ రంగ స్థలాల ద్వారానే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయన్న సెక్రటరీ జనరల్ వాసిరెడ్డి శివాజీ. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అఖిల గాన్ల తిలకుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం. రాష్ట్ర ప్రభుత్వం గాన్ల కుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర అధ్యక్షులు బిక్కుమల్ల రామచంద్రారావు విజ్ఞప్తి. పెద్దపల్లిలో జమాతే ఇస్లామీ మహిళా విభాగం ఆధ్వర్యంలో సమావేశం. మోరాలిటీ ఈజ్ ఫ్రీడమ్ ఎస్సే రైటింగ్ విజేతలకు బహుమతుల ప్రదానం. ధర్మారంలో పట్టభద్రుల ఉపాధ్యాయుల సదస్సు. పాల్గొన్న ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత ఊట్పూరి నరేందర్ రెడ్డి. ధర్మారంలో 300 కాపు సంఘం ఎన్నికలు. అధ్యక్షులుగా గంధం మల్లయ్య, ప్రధాన కార్యదర్శిగా ఆశనవేణి రాజ్కుమార్ ఎన్నిక.